ఇక నిన్నటిదాకా చక్కగా పేదలు తమ దగ్గరకు వస్తే వైద్యం చేశారు, చిత్తశుద్ధితో చేశారు. కార్పొరేట్ వైద్యశాలలో పనిచేసి హ్యాపీగా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయడం కాకుండా కాస్త ప్రజల కోసం సేవ చేద్దామంటూ ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో పనిచేయడానికి వచ్చి పనిచేస్తున్నటువంటి వైద్యులు చివరికి గతంలో తమకున్నటువంటి సహజ సిద్ధమైనటువంటి హక్కు ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేస్తూ ఉండటం వలన లభించినటువంటి ఒక సహజ సిద్ధమైనటువంటి ప్రమోషన్ హక్క లేదంటే పైవిద్య హక్క సాధించినటువంటి వాటిని రద్దు చేస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, బాబు గారి సర్కార్ వచ్చాక తీసుకున్న నిర్ణయం, దాని మీద నిరసనలు చెప్తున్నా పట్టించుకున్నటువంటి నేపథ్యంలో చర్చలు పదే పదే డ్రమటైజ్డ్గా ముగుస్తున్నది తప్పించి వాస్తవం తేలనటువంటి నేపథ్యంలో ఇక చలో అమరావతి ఇలాంటి యాజిటేషన్స్కి సిద్ధమవుతున్నారు. తొలి జన ఉద్యమం, తొలి డాక్టర్ల ఉద్యమం అన్నటువంటిది ఇప్పటికైనా దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం వాళ్ళకి ఆ హక్కుల్ని కల్పించడం, వాళ్ళకి ప్రత్యేక అలవెన్స్ ఇస్తారు ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు పనిచేస్తారు అది. అట్లాగే ఈ పై సీట్లలో వాళ్ళకి కోట, ఇన్ సర్వీస్ కోట అన్నటువంటి విషయంలో సీరియస్గా దృష్టి సారించి ఒక సొల్యూషన్, ఎమికబుల్ సొల్యూషన్ దిశగా అడుగులు వేయాల్సి ఉంది లేదా పోరాటం ముందుకెళ్తుంది.